దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మన విశ్వాస జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఏ విశ్వాస స్థితిలో ప్రభు కోరుకున్న నీతి మార్గాల్లో మనం నడుస్తున్నామో లేదో మనల్ని మనం ప్రతిసారి పరీక్షించుకుందాం. మనం రోమిల్ క్రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను 29-30 వచనాలను ధ్యానిస్తున్నాం. దానిలో కడవరి దినాలలో విశ్వాస భ్రష్టత్వపు ఆత్మను పొందుకున్న వ్యక్తులు, దేవునిలో నుంచి తొలగిపోయిన వ్యక్తులు, దేవునితో బ్రతకటానికి ఆసక్తిలో నిలబడలేని వ్యక్తులు, దేవుని యొక్క కోపములో నుంచి లేక దేవుని చేతే భ్రష్టత్వంలోకి అప్పగించబడేటప్పుడు కొండిగాండ్రుగా మారతారు అనే విషయాన్ని మనం చూసాం. ఈ కొండెగాండ్రు లేక కొండెములు చెప్పేటువంటి లక్షణం యొక్క బలహీనత గురించి ఎలాంటి అభిప్రాయాలతో ఉంటారో మనం విన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ప్రభువు బాధపడి దుఃఖపడి మనుషుల మీద నిందారోపణ చేసినటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలిద్దాం. కీర్తనకారుడు 50వ కీర్తనలో 19-20 వచనాలలో ఈ మాట చెప్తా ఉంటాడు. చూద్దాం ఒకసారి కీర్తన 50:19-20 వచనాలు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండమును చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చూడండి, కపటం గురించి మనం గడిచిన దినాల్లో చాలా ఎక్కువ రోజులు విన్నాం. ఆ కపటము అనేటువంటిది మంచి లక్షణం కాదని, దేవుని నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి చాలా ప్రమాదకరమైన లక్షణం అని విన్నాం. అయితే ఈ కపటము మనిషిలోకి ప్రవేశించిన తర్వాత ఏ రకమైన బలహీనత వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, అపనిందలు మోపుతున్నావు. అపనిందలు అనే అంటే ఏ వ్యక్తి మీదైతే ఏదైతే లేదో లేనిది ఉన్నట్లుగా నమ్మించడానికి చెప్పేటువంటి మాటల్ని నిందించుట లేక అపనింద వేయట అంటారు. ఉన్నదాన్ని మార్చి చెప్పడం ఒక ఎత్తు అయితే, అపనింద అంటే లేనిది కల్పించి చెప్పడం అనేది అపనింద. నిందించడం అనంటే ఒక వ్యక్తి ఒక రకమైన స్వభావంతో ఒక బలహీనతతో ఒక పరిస్థితులతో దానిని వ్యక్తపరిచిన లేక చేసిన క్రియ ఉంటే దానిని మరొక రకంగా మాట్లాడటం, దానిని మార్చి చెప్పడం అనేది నిందించట. నేను అలా చేయలేదు కదా, నువ్వెందుకు నా మీద ఎలాంటి నిందారోపణ చేస్తున్నావు అని అంటాం. అలాంటిది అపనింద అంటే కల్పించి చెప్పడం. అసలు అది లేని పరిస్థితిని ఊహించి ముందుకు మాట్లాడటం. అందుకే అపనిందలు వేయుట, ఈ కొండెములు చెప్పుట, ఈ రెండింటికి లక్షణం ఏంటి అనంటే ఆ పై వచనంలో ఉంది మనకి కపటము అనేది. అంటే ఒక వ్యక్తి తను తాను మోసం చేసుకునేటువంటి ఆ లక్షణంలో నుంచి తన మోసాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇతరుల మీద చేసేటువంటి ఆ అభియోగం లేక ఆరోపణ లేక ఆ నిందించుట, దీనిని ఈ యొక్క లక్షణంగా మనం చూడవచ్చు. అయితే సహజంగా ఈ లక్షణం ఎక్కువగా ఎక్కడ సాధ్యమవుతుంది అనంటే అధికారుల దగ్గర మెప్పు తెచ్చుకోవటానికి చేసేటువంటి తపనలో చెప్పేటువంటి లక్ష్యం అవుతుంది. ఇప్పుడు 10 మంది ఒక వ్యక్తి కింద పనిచేస్తున్నాడు అనుకోండి. ఆ 10 మందిలో ఎవరో ఒకరో ఇద్దరో యజమానికి చాలా నమ్మకమైన ఇష్టమైన ప్రియమైన ఒక వ్యక్తిగా మారుతూ ఉంటాడు. ఆ స్థానం సంపాదించుకోవడానికి మిగిలిన 9 మంది ఏం చేస్తారు? అతని దగ్గరికి వెళ్ళడానికి ఆ ఒక్కడి గురించి యజమానికి చేరువు అవటానికి కొన్ని విషయాలను ఉన్నవి చెప్తారా, లేనివి చెప్తారా, కల్పించి చెప్తారా? లేనివి కల్పించి నమ్మకం కలిగేలాగా చెప్తారు. అయితే ఆ వ్యక్తి ఏ అధికారి అయితే ఉన్నాడో, ఈ 9 మందిని కన్నా ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో లేక నమ్ముతున్నాడో విశ్వసిస్తున్నాడో ఒప్పుకుంటున్నాడో ఆ వ్యక్తి కన్నా ఎవరైతే ఈ కొండెములు చెప్పడం ఎక్కువగా ప్రయత్నం చేస్తారో వాళ్ళని గుర్తిస్తారు. వీడు నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళందరి గురించి తప్పుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని గుర్తిస్తారు. కానీ అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా, ఆడ అలాంటి వాడని మనకు తెలిసిపోయిన తర్వాత ఆడినే దగ్గర చేరుస్తారు. ఈ కొండేల తాలూకా గొప్పతనం అది. వాడు కొండేలు చెప్తాడని తెలుసు, వాడిని దూరం పెట్టాలని తెలుసు, కానీ వాడికి దగ్గర అవుతారు. ఎందుకు చెప్పండి? అది బాగుంటుంది, అది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా న్యూ సెన్స్ని క్రియేట్ చేస్తుంది, కొత్త సెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. వాడు అల్టిమేట్గా ఏదైతే వింటాడో ఆ యజమాని అతనితో చెప్పడానికే ప్రయత్నం చేస్తాడు. ఈ కొండేలు చెప్పేటువంటి బలహీనతలో ఈ అవలక్షణం ఎక్కువ గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఆశించటం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఈ కొండేలు చెప్పడానికి ఆకర్షితులు అవుతారు.
వీళ్ళు ఆశించటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆల్వేజ్ రెసిప్రొకేటింగ్గా తీసుకోవటం అనేది ఇష్టంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. నీలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైనా స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అత్యధికంగా నేను ఏదైనా పొందుకోవాలి, తీసుకోవాలి, నాకు కావాలి, కలిగి ఉండాలి, నేను అది పొందుకుంటే కానీ కుదరదు, నేను అది సాధించకపోతే కుదరదు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి సారా. మీకు ఎప్పుడైతే అది బిగిన్ అయ్యిందో, దట్ ఇస్ అ మూమెంట్ నీ లోపల నుంచి కొండలు బయటకు వస్తాయి. నాకు ఇంతే ప్రాప్తం, మీరు ముందుకెళ్ళరు. మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాను చూసారా కొన్నిసార్లు, ఏమండి ఎంత గతికి, మన దరిద్రానికి ఇదే గొప్ప, అది ఏముందలే అని ఉండేవాడు రెండోవాడు గురించి చెడుగా ఆలోచించడు. ఆడి దగ్గర ఎందుకు ఉంది అనేవాడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఎప్పుడైతే నాకు అది కావాలి అనుకుంటాడో, ఆ ఆశించినటువంటి ఆ అవలక్షణం కొండాలు చెప్పడానికి విపరీతమైనటువంటి ఆ ఆశను ప్రేరేపిస్తూ ఉంటుంది. నీవు ఏ విషయంలోనైనా చూడండి, ఒక ఇంట్లో నలుగురు కోడళ్ళు ఒక అత్తగారితో పాటు కలిసి ఉన్నారనుకోండి, ఖచ్చితంగా నలుగురిని సమానంగా చూస్తున్నప్పటికీ ఒక ఆవిడంటే అత్తగారికి కొంచెం బహుశా ఫస్ట్ ఆవిడ అయి ఉంటుంది, ఎందుకంటే ముందు వచ్చింది కదా, తిట్లో బాధలు అన్నీ పడి ఉంటుంది. సో ఈ రెండు మూడు నాలుగు ఏం చేస్తాయి చెప్పండి, ఆటోమేటిక్గా ఎక్కిచ్చేస్తాయి. ఎందుకు వెళ్తాయి, ఇష్టం, ఆశించడం ఏంటి వీళ్ళకి, ఆ ప్లేస్, ఆ ప్రామినెన్స్, ఆ ఇంపార్టెన్స్, ఆ వాల్యూ, ఆ ఏమన్నా పిలిచేటప్పుడు వాళ్ళని సంప్రదించడం, ఇవి వీళ్ళు ఆశిస్తారు. నువ్వు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, స్నేహంలో కూడా ఈ రకమైన ఈ కుట్ర చాలా ఎక్కువగా బయటికి తీసుకెళ్తుంది. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి, భయపడాల్సినటువంటి అంశం ప్రియులారా. అయితే ఈ ఈ ఆశించినటువంటి యవలక్షణంలో మొదటిగా ఆశించుట అనేది యవలక్షణం యొక్క లక్షణం. రెండోది చాలా మంచిగా, ప్రేమగా, ఆత్మీయంగా, ఆసక్తిగా జరిగించే అవలక్షణం. ఇది నిజమైనటువంటి ఒరిజినల్గా ప్రేమ ఎలా ఉంటుందో మీరు చెప్పమంటే అది ఇలాంటిది ప్రేమ అని మనం చెప్పలేం. కాకపోతే ఇలా ఉండకుండా ఉండేది ప్రేమ అని చెప్పగలం. అర్థమైంది మీకు? ప్రేమకు నిర్వచనం చెప్పమంటే ఇది నిర్వచనం అని చూపించలేం. సో దీనికి ఇలా చెయ్యకుండా ఉండేవన్నీ కూడా ప్రేమించటం అని ఎలా అయితే కొన్నిటికి చెప్పగలమో, నిర్వచించగలమో, నిర్వచించడానికి అనిర్వచనమైన పరిస్థితులు ఉంటాయో, ఈ అవలక్షణంలో చాలా చక్కగా మంచిగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, ఆసక్తిగా ఉంటుంది, ఆత్మీయంగా కూడా చేస్తుంది ఈ కొండలు చెప్పే లక్షణం. అంటే ఇది ఈక్వల్ టు ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు, ప్రేమించటం యొక్క పరాకాష్ఠ అలా ఉంటుంది అన్నమాట. అంటే ఇది నకిలీ అనుభవం, డూప్లికేట్. ఒరిజినల్ ప్రేమ ఏదైతే ఉందో, ఒరిజినల్గా ప్రేమించే పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రాణం పెడద్ది. నిజమైనటువంటి ప్రేమ ప్రాణం పెడుతుంది. కానీ ఈ ప్రేమ ఏంటి మరి, ఇది ఎలా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, ఆసక్తిగా ఉంటుంది, ఆత్మీయంగా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అల్టిమేట్గా ఏం చేస్తుంది, ఇస్తుందా తీసుకుంటుందా, తీసుకుంటుంది. ఇది దొంగ, దొంగతనం ప్రేమ, దొంగ ప్రేమ అని చెప్పాలి. అయితే ఇది ఆసక్తిగా జరిగించే ఆత్మీయత అని ఎందుకు చెప్తున్నానంటే, ఇది సాధించటానికి మనిషికి ఏ రకమైనటువంటి కోచింగ్ సెంటరు, ట్రైనింగ్ సెంటరు, గైడు ఉండదు. కానీ ఆ మనిషి నిర్విరామంగా పోరాడుతూ ఆ ఆసక్తిగా దాన్ని ఇంకా కొంచెం ఆత్మీయంగా ఎలా చేస్తే నేను గెలవగలను అన్న తపనతో గెలుస్తాడు. సో ఆత్మీయంగా దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నేను ఇలా ఉన్నాను, నన్ను చూడు, నేను నీ ఎదుట ఎలా ఉన్నానో కనపరుచుకుంటున్నాను, చూసుకో అని ధైర్యంగా మాట్లాడేంత స్థాయి ఈ వ్యక్తికి ఉంటుంది. కానీ నిజమైన ఆత్మీయుడు ఆ మాట అనలేడు. ఏమనుకుంటాడంటే, నేను ఎక్కడో లోపం కలిగి ఉన్నాను, నేను ఇంకా దేవునికి సంతుష్టికరంగా నిలబడలేకపోతున్నాను, ప్రభు నన్ను ఆనందించలేకపోతున్నాడేమో అని భయంతో ఉంటాడు. ఈ డూప్లికేట్గా ఉన్నాడు కదా, ఎవరు ఈ నకిలీ కొండగండ్రు, ఎంత ధైర్యంగా అయినా ముందుకొచ్చి నేనెందుకు ఇలాలేను, చూసుకో నేను ఎలా ఉన్నానో నీకు తెలీదా అన్నట్టుగా కనబడతాడు. అంటే ఆసక్తిగా ఈ నకిలీతనాన్ని బయటపడకుండా జాగ్రత్తగా ఆత్మీయంగా చేయటానికి చేసే తపనే ఈ కొండెములు చెప్పేటువంటి లక్షణం. ఇది అన్యుడికి ఈ విషయాలు తెలీదు, దేవుని ప్రేమ ఇలా చెప్పాలి చెప్పకూడదని. కానీ నేను క్రైస్తవ దృక్పథంతో మాట్లాడుతున్నాను. క్రైస్తవుడుగా మనం చెప్పేటువంటి విషయాలు ఈ రకమైనటువంటి ఆత్మీయంగా చెప్పేటువంటి విషయాల్లో ఉంటుంది. ఈ విషయం మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ
ముగించేసిన తర్వాత మనం కొండెములు అనేది క్లోజ్ అయిపోయి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోయిన తర్వాత నీ లైఫ్లో ఏదో ఒకరోజు ఇలాగే కూర్చుని వాక్యం విన్నట్లు దేవుడితో నిన్ను నువ్వు పరీక్షించుకునే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు నువ్వెంత కొండలు చెప్పేవాడివో నీకు తెలుస్తుంది. ఆ కొండలు చెప్పేదానివో నీకు అర్థమైనప్పుడు ఈ భాష్యం నీకు అప్పుడు అర్థమవుద్ది. అవును కదా, ఈ లక్షణం నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ ఇది నాలో ఉందే, ఇది ఆల్రెడీ నేను విన్నాను ఈ లక్షణం అన్న విషయం నీకు అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు కూడా నువ్వు చాలా ఆత్మీయంగా బయటకు కనబడతావు, అసలు నీకు ఈ లక్షణం తెలియనట్టే ఉంటుంది. అసలు మనం ఇలా చెయ్యం కూడా. కానీ ఆత్మీయంగా జరిగేటువంటి ఒక పోరాటం అని నేను ఎందుకు చెప్తున్నానంటే, నా బ్రతుకులో దేవుని సంగతులు చక్కగా అర్థమైపోయి దేవుని వాక్యము చాలా దృఢంగా ధైర్యంగా చెప్పగలిగిన స్థితికి నా మనసును పెంచుకుని పాపమును గెలుచుకునే స్థాయికి ఎదిగి మనస్సాక్షిని గద్దిస్తున్న బలహీనతలను గెలుచుకుంటూ కృపలో పొందుకుంటూ ఈ పాపంలో పడ్డాను నేను. ఈ లక్షణం ఎప్పుడు బయటపడిందంటే, నేను ఆత్మీయంగా బాగా ఎదుగుతున్నప్పుడు పడింది. నేను ఎదుగుతూ ఉండేటప్పుడు, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటున్నప్పుడు ఈ బలహీనత సహజంగా మనలో ఉండదు. ఇది మనకి తెలిసిందే, కానీ దీని విషయంలో పెద్ద ఏముంది, ఇది మన ఎవరి గురించి అనేది తప్పు మాట్లాడతాం ఏంటి, ఉన్నదొన్నట్లు చెప్తాం, యథార్థంగా మాట్లాడతాం, ఆడు నమ్మినా నమ్మకపోయినా, మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ముక్కుసూటిగా చెప్తాం, ఇదే నా తత్వం అనుకుంటూనే నేను నాలో ఈ కొండెములు చెప్పే లక్షణం ఉందన్న విషయం ఈ ఆసక్తిగా ఆత్మీయంగా చేస్తున్న బలహీనతను బట్టి నాకు అర్థమైంది. అంటే మీరు అనొచ్చు, బహుశా మీరు మిమ్మల్ని మీరు పెద్దగా తగ్గించేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇలాంటి తప్పులు లేని మీరు పెట్టుకుంటున్నారేమో అనుకుని, అంత ఎదవను కాదు, ఎందుకంటే అంత ఒరిజినల్ నాది. అది ఆ పోరాటం నాకు తెలిసిన తర్వాత దేవుని మాటతో నన్ను నేను ఆ ఎన్కౌంటరింగ్ గుద్దుకుంటున్నప్పుడు కొట్టుకుంటున్నప్పుడు ఆ సుత్తి పగలగొడుతుంటే ఆ కత్తి కోసేస్తూ ఉంటే ఆ సబ్బు రుద్దేస్తూ ఉంటే ఆ బండకేసి బుద్దేసి తెలుపు చేయటానికి ప్రయత్నం చేస్తుంటే వాక్యం అలా కూర్చున్నప్పుడు కానీ ఈ అవలక్షణం నాకు ఉందని నాకు తెలియదు. అంటే బయటపడద్దా, కనబడద్దా, మామూలుగా మనం చూసేంతది లైట్ డిటెక్టర్ పెడితే తప్ప అబద్ధాలు చెప్పిస్తుందా అని అంటే ఆ మిషన్ అరుస్తుంది అన్నట్టు ఉంటుంది. ఇది మనల్ని అరవదు, అస్సలు బయటికి రాదు. నువ్వెంత తిప్పలు పడు, నీ లోపల ఈ లక్షణం ఉందని నీకు తెలియదు, మీరు ఒప్పుకోరు. అంటే ఇది ఆత్మ పరీక్షకు ఒప్పుకోలేనంత, నిన్ను ఒప్పించలేనంత బలహీనత దీనిలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు సహజంగా మీ లోపల నుంచి మీకు తెలియని ఒక మాట వస్తూ ఉంటుంది, బాబోయ్ వీళ్ళు బయటకు ఉన్నంత అన్నారా, ఎప్పుడన్నా ఎవరి గురించి అని అన్నారా, వీళ్ళు అంత నోటితో పాపం అనలే, వాళ్ళు ఏంటో తీర్పు చెప్పారా, తీర్పు తీర్చలే, నాకు తెలుసు అనుకున్నావా లేదా, నిజంగా నీకు తెలుసా తెలీదా, తెలుసా, అదే ఆ లక్షణం. ఈ కొండలు చెప్పే లక్షణం అదే, వాళ్ళ గురించి నీకు నువ్వు కొండెం చెప్పుకుంటున్నావు. ఈ ప్రమాదం మీకు అర్థమవ్వాలి, లేకపోతే ఈ పాపం నుంచి బయటికి రారు. మీకు మీరు చెప్పుకునేది ఇది, నీ లోపల ఒక మనిషి ఉన్నాడు కదా, ఆ మనిషికి నువ్వు చెప్పుకుంటావు, ఈ వ్యక్తి మీద ఇలాంటి అభిప్రాయం నువ్వు తెచ్చుకుంటే తప్ప నీ మనసు సాటిస్ఫై చేయదు. నిజానికి ఆ వ్యక్తి మీద నీకు అలాంటి అభిప్రాయం, దుష్ట అభిప్రాయం కావచ్చు కదా, చెడ్డ అభిప్రాయం కావచ్చు కదా, మంచి అభిప్రాయం కాకపోవచ్చు కదా, ఎందుకు ఒప్పుకోదు, నీకు తెలుసు నువ్వు ఆత్మీయంగా ఉన్నావని. నిజానికి అక్కడ జరుగుద్ది ఈ మోసం. అప్పుడు నేను ఎదుట వ్యక్తి గురించినటువంటి ఆ చులకన భావానికి, తప్పుడు భావానికి నేను ఎప్పుడైనా హుందాగా చేయడానికి ప్రయత్నించేస్తాను, రైట్. నా ఇంకొక విషయం ఏంటంటే, ఎదుటి వారి మీద ఎలాంటి చెడ్డ అభిప్రాయాన్ని కలిగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానో దాని వెనక నాకు రెండు స్పష్టమైన కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళని చులకన చేయటం. రెండు, వాళ్ళని గొప్ప అయితే చేయకపోవడం, అంత పుట్ డౌన్ అయితే చేయను, అట్ ద సేమ్ టైం హైమోస్గా చూడను, గొప్ప చేయను. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరందరూ రెగ్యులర్గా వెళ్ళిపోయేటువంటి ఆ లక్షణం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ చుట్టాలు కుటుంబాల్లో నుంచి ఒక అమ్మాయికి సంబంధం చూడటానికి ఒకరు వచ్చారు. ఆ అబ్బాయి వాళ్ళు బాగా ఉన్నాళ్ళు, ఒకసారి చెప్పండి నోటితో ఉన్నాడు. మీ చుట్టాల్లో నుంచి ఒక అమ్మాయిని చూడటానికి వచ్చారు వాళ్ళు. అబ్బాయి వాళ్ళు బాగా 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 ఉద్యోగం, డబ్బు, కార్లు, అప్పటికే సెటిల్మెంటు, పొలాలు మంచిగా ఉన్నవాళ్ళు వచ్చారు. సంబంధం ఆల్మోస్ట్ రైట్ అయిపోయేలాగా ఉంది, ఆల్మోస్ట్.
ఇంకా అయిపోలే, పక్కా అయిపోలే, అయిపోయేలా ఉంది. నీ దగ్గరకు వార్త వచ్చింది, వచ్చి నిన్ను ఒక మాట అడుగుతున్నారు. ఇది అవ్వాలా అవ్వకూడదు అన్నది నీకు డెసిషనే లేదు, అయినా ఒకటే అవ్వకపోయినా ఒకటే. నీకేమన్నా ఆడపడుచు కట్టడం వస్తే కదా బాధపడడానికి, అది రాదు కాబట్టి నీకేమి టెన్షన్ కూడా లేదు. బట్ వచ్చారు, నీ చెవులో ఊసేశారు, విషయం మాట్లాడేశారు, వెళ్ళిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వేరే ఆవిడ నిన్ను అడుగుతుంది, సమ్ ఎక్స్పర్ట్ నిన్ను అడుగుతుంది, అవును ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకోవటంలో అసలు ఏంటంటావు, నీ ఉద్దేశం ఏంటి, ఈ అమ్మాయి అమ్మాయికి తగినదా, ఆ కుటుంబానికి తగిందా తగందా, ఈ ఇన్ఫర్మేషన్ ఏం కాకుండా ఏంటి వాళ్ళు వచ్చారంట అని అడుగుతున్నారు. నీకు ఆ సంబంధం పెద్దోళ్ళు ఉన్నారు కదా, అయిన వాళ్ళు ఉన్నారు కదా, నీ మనస్సు వాళ్ళ వైపు ఉంటే ఒకలా మాట్లాడద్ది, వాళ్ళు నీకు గిట్టని వాళ్ళు అయితే నువ్వు ఎలా మాట్లాడతావు. ఇప్పుడు మీరు రెండో కండిషన్లో మాట్లాడండి, ఏమని గెట్టనోళ్ళు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అని చెప్పాను, మళ్ళీ మీకు తెలిసిన వాళ్ళ సంబంధం. ఇప్పుడు నీకు వాళ్ళ మీద గిట్టనితనం ఏదో ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయటానికి నీ మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటావు, మంచి చెప్పాలనుకుంటావా చెడ్డ చెప్పాలనుకుంటావా? నీకు అంటుకోకుండా చెప్పాలనుకుంటావు చూడు పాపం, అది కొన్ని ఆ రిఫరెన్స్ కూడా ఎలా ఇస్తామంటే, ఆ చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తామంటే చాలా మర్యాదగా చెప్తాం, చాలా మంచిదండి ఆ అమ్మాయి ఇక్కడ తలదించుకుంటే అక్కడ ఎత్తుద్ది, కాకపోతే ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయితో తిరుగుతుంది, ఆ తర్వాత మరి మీ ఇష్టం. ఆ పిల్ల చాలా మంచిది, దాని ఫ్రెండ్ కంత్రి, నీకు ఆ అమ్మాయి మీద చెడ్డ అభిప్రాయం చెప్పట్లే, కానీ నీ హృదయాన్ని నువ్వేం చేస్తున్నావో తెలుసా, నీ లోపల ఆ కొండేలు చెప్పే లక్షణం ఉందని ప్రూఫ్ చేసుకుంటున్నావు, ఆ వ్యక్తి గురించి చెడ్డ చెప్పాలని చాలా తపన పడతా ఉంటావు. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంతైనా తెలియని ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఏదో ఇన్ఫర్మేషన్ నీకు తెలిసినట్టు చెప్పేసే నిజాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కొండేలు. నాకు తెలుసు అని చెప్పే పదాలు నిజంగా నీకు తెలీదు, నీకు తెలిసింది 1%, 99%, 99 పేజీల పుస్తకం నీ దొంగ చూసావా, అవి కొండేల పుస్తకాలు యాడ్ చేసాం. ఈ పరిస్థితుల్లో ఎదుటివారి అభివృద్ధి ప్రోస్పరిటీని సైతం మనం ఆపేస్తాం, ఎదుటివారి అభివృద్ధిని ఆపుతాం. నేను మొన్న ఉద్యోగానికి కాల్ లెటర్స్ వచ్చాయి, 4 ఉద్యోగాలకు కాల్ లెటర్స్ వస్తే 4 ఉద్యోగాల కాల్ లెటర్స్ తీసుకోవటానికి ఏ అడ్రస్ అయితే ఇచ్చాడో ఆ అడ్రస్లో ఆ వ్యక్తి లేకపోతే పోస్ట్ మ్యాన్ కూర్చోబెట్టి మాజాలు కోల్డ్ డ్రింకులు ఇచ్చి ఆ 4 కాల్ లెటర్లో ఆ ఎదురింట్లో ఉన్న చిన్నాన్ని తీసుకున్నాడు. మా చిన్నానే బాబు, మా ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటే బాబు, చూడు నాయన చూపిస్తే పోస్ట్ మ్యాన్ తెలుసు కదా, ఆ వీధిలో రెగ్యులర్గా బట్టబడి చేసేవాడు చుట్ట వాళ్ళు తెలిసిపోద్ది కదా, సరే నుంచి 4 ఇచ్చాడు, 4 కాల్ లెటర్స్ పర్సన్కి చేరాల, పిల్లడు ఉద్యోగం రాలా. 4 రాకపోయేటోడికి పిల్లడికి డౌట్ వచ్చింది, లెటర్లో ఫోన్లోనేమో వెబ్సైట్లో కనపడుతున్నాయి, తీరా చూస్తే ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఏంటి రావట్లేదని పోస్ట్ మ్యాన్ని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పట్టుకున్నాడు అని చెప్పాడు. మీ చిన్నానికి ఇచ్చాను కదండి అని కాగితం ఎక్నాలెడ్జ్మెంట్ తీయంటే ఎక్నాలెడ్జ్మెంట్ చిన్నాన్న సంతకాలు ఉన్నాయి. ఇంటికి వచ్చాడు, చిన్నాన్న కాల్ లెటర్స్ వచ్చాయండి, నీకు ఎందుకురా ఉద్యోగం అందుకే చింపేశాను రా, అసలు మా ఓడివి నువ్వు అసలు ఆ చిన్న చిన్న ఉద్యోగం లేటరా నువ్వు, అచ్చా మాకు నామూసిరా, నువ్వు చాలా పెద్ద ఉద్యోగాలు చేయాలరా అందుకే చింపేశాను రా. ఎందుకు చింపేశాడు చెప్పండి, ఎక్కడ పెద్ద అయిపోతాడు అది చెప్పే మాట ఏంటి చెప్పండి, చిన్న చిన్న ఉద్యోగం ఎందుకు నీకు. ఇప్పుడు మనం నిజంగా బలహీనుడు అనుకో, పిల్లడు నిజంగా మా చిన్నాన్న మేలు కోరుకుంటున్నాడు, నన్ను ఇంకా అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాడు అని తెర్రుడు ఎవడు ఉన్నాడంటారు ఈ రోజుల్లో, అలా అనుకోకపోతే ఈడు ఉండలేడు, మటర్ చేస్తాడు, నన్ను బతుకు పోటు చేస్తావరా నువ్వు అని చెప్పి పీక పట్టుకుంటాడు, పీక పట్టుకోక్కర్లే. కానీ ఆ టైంలో నీకు అవతల వ్యక్తి మీద నీకు వచ్చే లక్షణం ఏంటి, కోపము, ఒక్క కోపం తాగిపోద్ది చెప్పు, ఇప్పుడు ఆయాసము, ఆవేశము, ఇంకా ఫ్రస్ట్రేషన్, ఇంకా బాధ, ఇంకా పక్కకు బిగినింగ్ అక్కడ స్టార్ట్ అవుద్ది. ఇంకా ఏంటి చేయాలనుకుంటున్నావు నువ్వు అల్టిమేట్గా చెప్పండి, ఆల్రెడీ ఏదో ఒకటి జరిగిపోయింది లోపల, అది చెప్పు అదేంటో,
అదేదో జరిగి ఏం జరిగింది? అసహ్యత. ఇంకా ఇది చంపేసేంత స్థాయికి చంపేశాడు అతను. నిజంగా అంత పరిస్థితి వస్తే నీ హృదయంలో అవతల వ్యక్తిని నువ్వు చంపకుండా మాట చెప్తావా? అతని మీద, ఆ కుటుంబం మీద, నీకు పరిస్థితుల మీద నీకు మనసంతా ఏమై ఉంటుంది? అదే అంటారు కదా, ఇరిగిపోయింది అంటారు కదా, అది ఎక్కడ ఉందో మరి నాకు తెలియదు. ఇరిగిపోయింది, మనసు ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత ఏమైపోతుంది? అతుకుతావా? ఆ మొక్కలన్నీ కలిపి పొడుస్తావు. చంపటానికి నువ్వు చేసేటువంటి ఆ ప్రయత్నాల మధ్యలో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, చిన్నాన్న చెప్పాడు, నాన్న నువ్వు ఇలాంటి ఉద్యోగాలకు తేకరా, ఈసారి తెస్తే నువ్వు అలటి కొట్టాలరా అన్నాడు. ఏం మాట్లాడలేకుండా మూసుకొని వచ్చాడు. ఇక అక్కడి నుంచి ఈ పిల్లడు ప్రయత్నం మొదలుపెట్టాడు. 4 ఉద్యోగాలు పోగొట్టాడు. ఎలాగైనా నేను కసిగా పెద్ద ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటున్నాను, కష్టపడుతున్నాడు. ఆ వ్యక్తి ప్రతిరోజు ఏమంటాడంటే, చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళి, ఏమండి పోస్ట్మ్యాన్తో పాటుగా అందరికీ మా చిన్నాన్న ఉన్నాడు జాగ్రత్త అంటున్నాడు. ఏం చెప్పట్లే, మా చిన్నానే మీకు తెలుసు కదా, మన వీధిలోనే ఉంటాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి మా చిన్నంతో అని వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్తున్నాడు, జాగ్రత్త చెప్పడం అంటే మంచిగా చెడా? చచ్చా. మామూలుగా జాగ్రత్త చెప్పడం అంటే మంచి కదా. అందరూ ఏమనుకుంటున్నారు, మా చిన్నాన్న గురించి వాళ్ళ కొడుకే జాగ్రత్త చెప్తున్నాడు, మా చిన్నాన్న గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు అని అంటే, నిజానికి ఎవడైనా మంచి చెప్తుంటే మంచి ఎక్కుద్దా చెడు ఎక్కుద్దా? చెడు ఎక్కుద్ది. ఎవడికే మంచి ఎక్కదు. అదేంటో మరి శరీరంలో ఉండే లక్షణం, అది ఎక్కడ నేర్చుకున్నాము స్కూల్లో తెలియదు, కానీ ఎవడు మంచి చెప్పినా అది మనకు చెడుగా వినపడద్ది. అందరు ఏంటంటే దారిలో పిలిచి వాళ్ళ చిన్నాన్ని, అవునరా నీ కొడుకు నువ్వు జాగ్రత్త అని చెప్తున్నాడు ఏంటి అని అడిగారట. చెప్తున్నాడు. అప్పుడు ఆ కొడుకు గురించి ఆ తండ్రి చెప్పడానికి చేసే సాహసమే కొండాలు. కొడుకు అభివృద్ధిని ఆపి, వాడి ఉద్యోగాన్ని తీసేసి, వాడి జీవితాన్ని పాడు చేసి, ఇప్పుడు కొడుకు జాగ్రత్త అని వాడి దుఃఖాన్ని వ్యక్తపరచుకుంటూ మా నాన్న కాగితాలు చింపుతున్నాడు చూసుకోండి అని చెప్తూ ఉంటే, ఇప్పుడు కొడుకు గురించి ఇతను చెప్పేటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? ఆ పిల్లోడికి ఉద్యోగం వచ్చేసింది. వాడు ఉద్యోగం సంపాదించుకుని మంచి పొజిషన్లోకి వచ్చేసాడు. కలెక్టరేట్లో గ్రూప్2 ఆఫీసర్ అయ్యాడు. అడిగి పెళ్ళి అవ్వలేదు ఇప్పుడు 42. కారణం ఎవరై ఉంటారో చెప్పండి. ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడంటే నేను నమ్మను, నీ ఒంట్లో ఉన్నాడంటే ఒప్పుకుంటాను. నీవు కూడా చాలా సందర్భాలలో అలాంటి ఇండైరెక్ట్గా ఏ చిన్న అవకాశం వచ్చినా పోగొట్టుకోకుండా అవతల వ్యక్తి మీద చెడ్డ అభిప్రాయం నువ్వు ఎందుకు తెచ్చుకుంటున్నావు? అవతల వ్యక్తి వృద్ధిని నువ్వేం చేస్తున్నావు? తగ్గిస్తున్నావు. ఇప్పుడు నాకంటే నా సహోదరుడు గొప్పవాడని ఎంచాలి క్రైస్తవుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాడు యోగ్యుడని నా హృదయాన్ని పెంచుకోవాలి. కానీ వాడు నేను ఎందుకు తగ్గిస్తున్నాను? నా రక్త బంధువుల్లో ఉన్న వ్యక్తిని నేను ఎందుకు చులకనగా చూస్తున్నాను? కొన్ని చోట్ల వాడి వృత్తి, కొన్ని చోట్ల వాడి యొక్క శరీరం, కొన్ని చోట్ల వాడి కుటుంబం, కొన్ని చోట్ల వారి ఆర్థికమైన స్థితి, కొన్ని చోట్ల వాడికి ఉన్నటువంటి పరువు మర్యాద ఘనత, ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ తెచ్చుకుని అల్టిమేట్గా వాటి వలన నాకు వాడిని అసహించుకోవడం కాదు, కానీ వాడి మీద నాకు అసహ్యానికి వాటికి అవి కారణాలు అయ్యాయి. నా పదం అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడూ ఒక వ్యక్తిని ద్వేషించడానికి 100 కారణాలు వెతుకుతారు, కానీ 100 కారణాలను బట్టి వ్యక్తిని ద్వేషించడం కాదు, వ్యక్తిని ద్వేషించడానికి 100 కారణాలను మీరు పట్టుకుంటున్నారు. దట్ ఈస్ ట్రూ. యథార్థత అది. దేవుడు నీకు పరిచయం అయి ఉంటే, దేవుడు నీకు తెలిసి ఉంటే, నేను ఎప్పుడు నేను ఏ కారణాన్ని బట్టి అవతల వ్యక్తిని నేను ఎప్పుడు కూడా ద్వేషించను, ఏ వ్యక్తిని ద్వేషించను. మీకు సైంటిఫికల్లీ ప్రూవన్ ఇష్యూ ఒకటి చెప్తాను. మెడికల్ 40 దాటినటువంటి ప్రతి స్త్రీ ఒక పోరాటాన్ని ఎదుర్కొంటుంది, మెంటల్గా ఒక బలహీనత ఎదుర్కొంటుంది. ఆ స్థాయికి పిల్లల్ని కష్టపడి పెంచుకుంటుంది, చదువు చెప్పిస్తుంది, స్కూల్కి తీసుకెళ్ళి దింపుద్ది, కాలేజీలకు పంపిస్తుంటుంది, బట్టలు కొంటుంది, పుస్తకాలు కొంటుంది, ఫీజులు కడది, సంపాదించి తెచ్చిపెడతా ఉంటాడు తండ్రి నా భర్త. ఇక అంది మిగిలిన బాధ్యతలన్నీ ఎవరివి? హోమ్ మేకింగ్ అంతా ఎవరిది? 40 వచ్చేటప్పటికి ఒక రకమైన శరీరాన్ని తన కుటుంబానికి చేస్తున్నటువంటి తన పరిచర్య, తన ప్రేమ, తన బాధ్యతలన్నీ కూడా అసహ్యంగా తయారు చేస్తుంది, కోపంగా మారుతాయి. అవన్నీ మారిన తర్వాత
వాళ్ళు నిందించే పరిస్థితి ఏంటో తెలుసా? ఫస్ట్ కారణం భర్త, సెకండ్ ఇన్కమ్, మూడు ఆ ప్రాబ్లమ్స్, నాలుగు మెడికల్, ఐదు పిల్లలు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని తెచ్చి ప్రతిదానిలో దీనివల్లనే. ఇంతకీ ప్రాబ్లం ఎవరో తెలుసా? అవేవి ప్రాబ్లం కాదు, ఆవిడే ఆవిడలోని ప్రాబ్లం. ఇది ప్రూవన్. నా మనస్సులో నాకుండే పోరాటాన్ని నేను ఆపుకోలేక కారణాలు ఏమి వెతుకుతున్నాను చెప్పండి. మా ఆయన, మా పిల్లలు, మా డబ్బులు, మా అప్పులు, మా జబ్బులు, మా ఇంటి పక్కింటావిడ, మా ఇంటి ఓనరమ్మ, మా మేనేజరు, ఇవన్నీ కారణాలు. ఇక్కడ ప్రాబ్లం నా లోపల నేను. ఇది ఆత్మీయత. నా సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించడం ద్వారా గెలవమన్నాడు. నేను ఆ వ్యక్తిని ద్వేషించడానికి 100 కారణాలు చూపిస్తా. నేను వ్యక్తిని ప్రేమించడం ప్రారంభించడానికి కారణాలు ఏం కావాలి? కమాండ్ ఉందిగా. నా మాట అర్థమైంది, మీ హృదయంలోకి వెళ్ళనివ్వండి. నేను ఒక వ్యక్తిని ప్రేమించడానికి దేవుని ఆజ్ఞ ఉంది కదా, అది చాలు కదా నాకు. ఆ ఆజ్ఞ నాకు తెలియకపోవడం వల్ల నేను ద్వేషిస్తున్నాను. ఇప్పుడు నేను ద్వేషించడానికి, నాకు ఆజ్ఞ తెలిసిన తర్వాత ద్వేషించడానికి కారణం ఏంటనుకుంటున్నారు? కారణాలు. ఇప్పుడు మిగిలిన కారణాలన్నిటిని బట్టి నేనేం చేస్తున్నాను? ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడట్లేదో ఒక్కసారి ఒక వ్యక్తిని కూర్చుని ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ మీ బంధువుల్లోకి రండి ఫస్ట్, స్నేహితుల తర్వాత, సంఘం తర్వాత. మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని నేను ద్వేషిస్తున్నాను అని అంటే మీరు వాళ్ళు చేసే తప్పులు మీకు ముందు కనపడుతున్నాయా? వ్యక్తే తప్పుడుగా తప్పుదిగా తప్పుదానిగా కనపడుతున్నారా? కారణాలే కదా, వ్యక్తి ఏం తప్పుడు కాదు కదా. కారణాలను బట్టి మీరు ఆవిడకి నిర్ణయించడానికి మీరు దేవుళ్ళే, దేవతలే. మరి ఎలా జడ్జ్ చేశారు? తీర్పు తెచ్చుకూడదు కదా, అభిప్రాయం మీకు రాకూడదు కదా. చెడ్డ అభిప్రాయం రావడానికి కారణం ఏంటో తెలుసా? మీలో ఆమె గురించినటువంటి కొన్ని వాస్తవాలు కానీ చెప్పిన విషయాలు కానీ కొండెములుగా మీ దగ్గరకు వినడం అవకాశం వచ్చినప్పుడు మీలో ఆ కొండెగాండ్ర యొక్క లక్షణం ఉండి దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అవును, నిజమే, అది అలాంటిదే. ఇంకా అప్పటి నుంచి నీ అభిప్రాయానికి ఆవిడ మీద చెడ్డ అభిప్రాయం వచ్చి, అతని మీద చెడ్డ అభిప్రాయం వచ్చి, అతని అభివృద్ధిని నీ మనసు ఆపేస్తుంది. ఇంక పెంచదు. ఇంకా వాళ్ళు గొప్పవనివో పొరపాటు నీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో ఎవరి గురించి అయితే మీకు కోపం ఉందో ఆ వ్యక్తిని నేను పొగిడితే మీకు ఎలాగుంటుంది చెప్పండి? సమ్మగా ఉండదా? ఉండదా? హాయిగా ఉండదా అని అడుగుతున్నాను. సమ్మగా అంటే మళ్ళీ వేరే అర్థం వచ్చింది. ఎందుకు మీకు కోపం చెప్పండి? ఫోన్లే ఆయనకి అభిప్రాయం ఉంటుందో ఉండేవండి. మీ మనసులోంచి ఒక మాట ముందు ముందు నీకు తెలుసుది కానీ కానీ అంటే అర్థమేంటి? అదే పెద్ద పెద్ద కొండ్రే. ఇప్పుడు ముందు ముందు నీకు తెలియడం ఏంటి? వాళ్ళ గురించి నీకు మంచి అభిప్రాయం పెట్టావా, చెడ్డ అభిప్రాయం పెట్టావా? నేను మొన్న ఒక సంఘటన జరిగింది మా ఇంట్లో, మా ఫ్రెండ్స్ మధ్యలో జరిగినప్పుడు ఆయనకి నేను పిలిచి చెప్పాను. నేను మీకు ముందే చెప్పాను, మీరు చూసుకున్నాను అని అంటే ఆయన అన్నాడు. ఓ 2 నెలల తర్వాత వచ్చాడు. వచ్చానాడు, మొన్న ఏదో చెప్తున్నారు, ఏటి సంగతి అన్నాడు. అది ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పనన్నాను. ఆ రోజు వరకే ఆ కండిషను. నువ్వు అతన్ని బాగా వెనకేసుకొచ్చావు, విపరీతంగా ప్రేమించావు. నీ బండి వెనకతలు కూర్చొని నీ బండి అతను డ్రైవ్ చేసే స్థాయికి వచ్చేసావు. మరి ఇప్పుడు నేను చెప్పాను అనుకో, నేను చెప్పింది తప్పవుద్ది, కాబట్టి నువ్వు అభిప్రాయం మార్చుకోక, అలాగే ఉండనంటే దెబ్బ తినేసాను భయ్యా చెప్పు అన్నాడు. అయినా చెప్పనన్నాను, నాకు చాలా నష్టం కలిగించాడు అన్నాడు. నేను చెప్పనన్నాను, కాదండి అతని మీద అభిప్రాయం ఏంటన్నాడు. చెప్పనన్నాను, కాఫీ తాగుదాం రండి అన్నాడు. వెళ్ళాం, కాఫీ తాగాం, బిల్లు నేనే కడతానన్నాడు. కొట్టుకో అన్నాను, కట్టాడు. కాదండి చెప్పండి సార్ అన్నాడు. నేను చెప్పనన్నాను. నేను ఎందుకు చెప్పనన్నా తెలుసా? నాకు వాక్యం తెలుసు. నష్టం ఏమైందో చెప్పనా? నేను చెప్పినటువంటి వ్యక్తి గురించి చెప్పండి చెప్పండి అని అడుగుతున్నాడు చూసావా? ఎంత నష్టం కలిగించాడో చెప్పనా? అతని భార్యను ఇతను ట్రాప్ చేశాడు. ఇప్పుడు నేను చెప్పాలా వద్దా? బతిలాడుతున్నాడు, నా భార్యని వాడు ఇలా ట్రాప్ చేశాడు సార్, మీరు ఆ రోజు నాకేదో చెప్పచూచారు, నేను వినలేదు, నా కళ్ళు నెత్తికెక్కాయి, నా చెవులు దాటిపోయినాయి, ఇప్పుడు మీరు నాకు విషయం చెప్పండి అంటున్నాడు. నేను చెప్పనన్నా. అతని మీద నీకే ఈరోజు అనుభవపూర్వకంగా ఒక విషయం వచ్చింది. ఇప్పుడు నేను అతని గురించి పాత విషయం, అతడు ఇలాంటి వాడని నీకు ఇచ్చినటువంటి ఆ హెచ్చరికను, ఆ హింట్ని నువ్వు డైవర్ట్ అయ్యావు కదా. ఇప్పుడు వచ్చి నువ్వు నా దగ్గర తీసుకునేటప్పుడు నేను అతని గురించి మొదట చెప్పిన విషయం కంటే ఇప్పుడు నేను కొన్ని ఎక్కువ విషయాలు కలుపుతానా కలపనా? నిజం చెప్పండి, నాకు తెలియనివి కూడా కలుపుతానా లేదా, లేనివి కూడా ఊహిస్తానా లేదా, ఎక్కువ మసాలా వేస్తానా లేదా దానిలో? అందుకు నేను చెప్పనన్నా. నేను మొదట మీకు ఏం చెప్పాను అదే, ఇంకే అభిప్రాయం నాకు లేదు.
నువ్వు చెప్పినా నేను విన్నాం, నాకు తెలుసు అది జరుగుద్దని, కానీ ఐఎమ్ సారీ, నేను నా అభిప్రాయాన్ని అతని గురించి నేను చెడ్డ మాటలు చెప్పడానికి తగినట్లుగా కొండెములు నేను చెప్పడానికి నా మనసు సిద్ధపరచుకోలేదు, నేను చెప్పను. బత్తిమిలాడి 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 నిన్న ఈదికి సేమియా పట్టుకొచ్చాడు, అదే బక్రీద్కి. లేదన్నా, మీరు మీ జెంటిల్నెస్ నాకు తెలుసు అన్న, మా పండగ కాబట్టి మీకు తెచ్చానన్న. ఎందుకు తెచ్చాడు? నేను ఈ వచనాన్ని గనక నేను ప్రాక్టీస్ చేసి ఉండకపోతే, చెప్పడానికి ఈ బోధ కనుక నేను రెడీ అవ్వకపోయిండుంటే నా అంత యదవం కూడా ఉండడం, స్పిరిచువల్ యదవని. వాక్యం తెలిసిన ఒక సేవకుడుగా నేను ఈ పాపం చేస్తాను, ఖచ్చితంగా నాలో నిద్రపోతున్న పాత పురుషుడు బయటకు వచ్చేస్తాడు. కానీ ప్రభువు స్పష్టంగా చెప్పించాడు ఈ వాక్యం చెప్తూ, నీ తండ్రి కుమారుడి మీద ఆ పదం ఉంటుంది, అది నిందలు మోపుతున్నావు అంటాడు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అదే, నేను ఎలా అతని మీద అపనిందేస్తాను? నేను అన్నాను సార్, ఆ రోజు నేను చెప్పేది మీకు అర్థమైంది కదా, నాకు ఆ రోజు అర్థం కాలేదండి అని. ఇప్పుడు అర్థమైంది కదా, బాగా అర్థమైంది. అదే దాని అర్థం, మించి ఒక్క మాట మాట్లాడు. ఎంతవరకు అదుపు చేసుకోగలరా మీరు చెప్పండి? నన్ను ఇంకో ప్రశ్న అడగనివ్వండి, అదే నీ భర్త గురించి నువ్వు మాట్లాడాల్సి వస్తే నీ ఇంటి వాళ్ళ దగ్గర ఎంత చులకనగా మాట్లాడాలో మాట్లాడేస్తావు? ఉన్నదానికి లేనిదానికి మధ్యలో నీ ఊహలో ఆ వ్యక్తి గురించినటువంటి అప్రతిష్ట పాలు చేయగలిగిన అంశాలన్నీ నీ భార్య గురించి నువ్వు మాట్లాడాల్సి వస్తే యాడ్ చేసేస్తావు, నీ భర్త గురించి నువ్వు చెప్పాల్సి వస్తే చెప్పేస్తావు. ఆపగలవా నేను ఆపినట్టు? నేను మామూలుగా అయితే ఆపను, నేను చెప్తున్నాను నేనే ఆపను. ఆపకపోగా నేను ఇంకొక దానికి ధైర్యంగా నా మనసుకు నేను ధైర్యంగా ఎలా చెప్పేసుకుంటాను తెలుసా? ఒరే, 10 మందికి ఉపయోగపడుతుంది, ఇంక 10 కలిపి చెప్పంటది. మొన్న మీ ఫ్రెండ్తో పాటు మరొంకొకటి తిరుగుతున్నాడు, ఆలావిడ సంగతేటి మీకు కొట్టాను. మొన్న నేను చూస్తున్నాను సార్, ఈ మధ్య ఆవిడ చాలా ఫోన్లో నవ్వుతూ మాట్లాడుకుంటుంది, ఆవిడ ఇలా వెనక్కి తిరిగి చూసింది. చెప్పడంలో తప్పేముంది? తప్పేముంది? ఆల్రెడీ ఆవిడ దెబ్బతిన్నాడు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తాను ఇంకా? ఆడి ఎప్పుడైతే నీవు ఆ విషయాలలో కొన్ని చులకనైనటువంటి భావనలు నీ సొంత శరీరంలో నుంచి బయటకు వస్తున్నాయి అంటే, నీ కుటుంబంలో నుంచి బయటకు వెళ్తున్నాయి అంటే, నీ హృదయంలో నిండి నోట్ల నుంచి బయటకు వస్తున్నాయి అంటే, నీ మనసులో ఊహించి నోట్ల నుంచి బయటకు చెప్తున్నావంటే, నీ కళ్ళతో చూసిన దానికన్నా కలుపుతున్నావంటే, అన్ని కొండెముల తాలూకా లక్షణాలే. మీ బంధువులు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. నన్ను ఈ ప్రశ్న చేసేటప్పుడు మీ హృదయంలో పోరాటం రానివ్వండి, నన్ను తర్వాత తిట్టుకుందరు కానీ, ఒక భర్తగా నువ్వు నీ భార్య గురించి నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు, సరదాగా మాట్లాడాల్సి వచ్చినా, సీరియస్గా మాట్లాడాల్సి వచ్చినా, గాయంతో మాట్లాడాల్సి వచ్చినా, దాచుకుని హద్దులో మాట్లాడతావా, స్పిల్ ఓవర్ అంటారు, తులిపోతుంటావా, పన్ని ఆపుకుని కంట్రోల్లో ఉంటావా, జారుతుందా? జారేటప్పుడు కూడా అవతల వ్యక్తికి మంచి అభిప్రాయం ఇవ్వాలని చూస్తావా, చెడ్డ అభిప్రాయం ఇవ్వాలని చూస్తావా? ఆ ప్లేస్లో నీ కూతురు అయితే ఏం చేస్తావు? ఓయమ్మా, నీ భర్త గురించి నువ్వు ఆ స్పిల్ ఓవర్ చేస్తున్నావు చూసావా, తుల్లిపోతున్నావు చూసావా, ఆ తుల్లింతులు బయటికి మా కక్కేస్తున్నావు చూసావా, అక్కడ నీ కొడుకు నీ కూతురు గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని ఫీల్ అయితే ఎలా మాట్లాడతావు? ఏమవుద్ది నీ కూతురు గురించి ఎలా మాట్లాడితే? ఏమవుద్ది నీ కూతురు ఉంది, ఏమవుద్ది నీ కూతురు ఉంది, ఆ టైంలో అలా మాట్లాడితే నీకేమవుద్ది? ఆ వ్యక్తి నీ కూతురే అయితే ఆ ఎక్సెస్ అంతా వస్తుందా బయటికి? నీ కొడుకే అయితే వస్తుందా, ఎక్సెస్ వస్తుందా? ఎందుకు నువ్వు ఎక్సెస్ ఇవ్వవో తెలుసా? అది నీ కొడుకు, నా కూతురు. నాకు ఇప్పటికే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, నా కూతురు గురించి అయితే నేను చెప్పనివ్వనే, నా కొడుకు గురించి అయితే నేను మాట్లాడనే, మరొకటి కూతురు మరొకరు కొడుకు అయితే నేను మాట్లాడతానే. నీ తల్లి కుమారుడి మీద నువ్వు అపనిందలు వేస్తున్నావు. నా భర్త మరొక ఆమె కొడుకు కాదా, నిందలేయగలనా? వేసేస్తావా, ఇసిరేస్తావా, మాట జారేస్తావా, చీప్గా మాట్లాడేస్తావా? నీకు అంత ధైర్యం ఉందా? నీ ఒరిజినాలిటీ అంతేనా? నీ నాణ్యత, నీకున్నటువంటి ఆత్మీయత, నీకున్నటువంటి ప్రేమ, నీకున్న అభిప్రాయం అంతేనా? ఆ స్థాయికైనా ఎదిగింది నీ ఆత్మీయత? ఎలా చీర్చి ఎలా జారిపోయావు?
ఎలా చీప్గా మాట్లాడేశావు, ఆ అపనిందగా ఎట్లా ఆ కొండలు చెప్పే లక్షణం బయటకు వచ్చేస్తుంది? చేయలేమే. నేను ఆ వ్యక్తితో నేను కరెక్ట్ చేసేటప్పుడు నాకు అదే అనిపించింది. ఆయన వచ్చి నా భార్య ఎలా నేను బాధపడుతుంటే నేను ఆయన ఓదార్చాలనుకోలే, నేను ఒకటే చెప్పాను, మీరు బాధపడుతున్నది న్యాయమే, మీకు ఇలా జరగకుండా ఉండుండాల్సింది, ఇలా అవ్వద్దని మేము కూడా ఊహించలేదు, మీరు గట్టిగా చెప్పుండాలి కదా. నేను గట్టిగా చెప్పినా అప్పుడు నీ కళ్ళు చెవులు నా మీద తేడా వస్తాయి. రెండోది, వెళ్ళి ఏం చేస్తారు తెలుసా, అలా చెప్తే మీ గురించి ఈడు ఎలా చెప్తున్నాడు ఏటి అని యాడ్ చేస్తాడు. ఇప్పుడు ఉన్నోడి దగ్గర చెడిపోద్ది నాకు. మనం ఎంతోమంది చేసేసాం ఇలాంటి పనులు. నాకు ఆ రాత్రి మంచినీళ్ళు దాగి పడుకుంటూ ప్రభుని కృతజ్ఞతలు చెల్లించాను, ప్రభువా ఈ పూట ఇలా చచ్చిపోతే చాలు, నీ దగ్గరికి వచ్చేస్తాను, ఎందుకంటే ఈ పాపం చేయకుండా నా నోరు, నా మనస్సు, నా అంతరంగం, నా హృదయం యథార్థంగా గెలిచింది. ఈరోజు హ్యాపీగా ఉన్నాను ప్రభువా, తిండి తింటే కొవ్విన తిండి తింటే ఎంత ఆనందం ఉంటుందో బిర్యానీ, ఓ పాపం గెలిచినప్పుడు అలా ఉంటుంది. హ్యాపీ ప్రభువా, గొప్ప గెలిచాను ఈరోజు మొత్తానికి, ఆపుకోగలిగాను. ఇంకా విషయం ఏంటంటే ఆపుకుంటున్నంతసేపు నా మనసులో ఆలోచనలు తరుగుతున్నాయి. ఎవరెవరి గురించో ఊహిస్తుంది మనసు, వాళ్ళకి ఇలా చేసి ఉంటాడేమో, ఇక్కడే జరిగిందంటే అలా జరిగి ఉండొచ్చేమో, ఎవడైనా నాతో మాట్లాడితే నేను ఇంకేదో చెప్పేస్తానేమో. ఆ రోజంతా పరీక్షించుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, దేవా నా హృదయాన్ని నువ్వు పరిశీలించు అని ఒక భక్తుడు దావీదు ఎవరో, నా హృదయమును బాగుగా పరిశోధించి తెలుసుకో అంటాడు. చూడండి ఎవరన్నారా మాట, అది 139లోనే. ఆ కీర్తన ఎవరిది అన్నది మిస్ అయ్యాను. దావీదేనా? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున తెలుసుకొనుము, నిత్య మార్గమున నన్ను నడిపించు, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఈ కింద వచనాలు మాట్లాడేటప్పుడు 23-24 వచనాల దగ్గర మాట్లాడేటప్పుడు ఆ ఒక విషయం 17వ వచనంలో చూడండి, దేవా 139:17 నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఆగండి, దేవుని తలంపులు నీకు నీకు ఎప్పుడైనా అలాంటి ప్రియమైనవి ఉన్నాయా? దేవుడు ఇలా ఆలోచిస్తాడని నాకు తెలిసినప్పుడు, తలంపు నాకు తెలిసినప్పుడు అది నీకు నిజంగా అంత ప్రియంగా ఎంచారా? మీరు 99 తప్పి ఉండరా, కానీ ఒకతో ప్రారంభించండి. ఒకదాంతో ప్రారంభిస్తే రేపు 99 గెలవడం ఈజీ. నేను ఏమీ చేయలేను అనుకునే కంటే ఒక్కటి చేయండి. ఇప్పుడు నేను ఒకటి చేశానని చెప్తున్నాను, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. ఆ విషయం మొదటి వచ్చి చదవండి, యెహోవా 139:1 నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇప్పుడు 4వ వచనం అర్థమవుతుంది, యెహోవా మాట నాలుకకు రాక మునిపే, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇప్పుడు నేను నా నాలుకకు రాక మునుపు దేవుడికి తెలుసు నేనేం మాట్లాడతానో తెలుసు. మీరు తిట్టేటప్పుడు మీ తిట్లు దేవుడికి తెలుసో తెలియదా చెప్పండి? ఒకళ్ళ గురించి మీరు చులకనగా మాట్లాడేటప్పుడు మీకు అభిప్రాయం తెలుసా లేదా? ఎవరికి? దేవుడికి తెలుసు అన్న తర్వాత ఎందుకు తిట్టారు అంటే, ఈ విషయం మనకు అప్పుడు తెలియదు. ఏ తిట్టేటప్పుడు నా తిట్లు ఆయనకు తెలుస్తున్నాయని తెలియట్లే. బూతులు ఎందుకు తిడతారు? అక్కస్లో కోపంలో ఎంత మాట పడితే అంత మాట బయటికి ఎందుకు తెస్తారు? అయితే కృప ఏంటో చెప్తాను, మీరు తిట్టే ముందు ఆయనకి తెలుసు కదా, ఆయనకి తెలుసు కదా, తిట్టిన తర్వాత పుస్తకంలో రాయబడతాయి, తిట్టకపోతే రాయబడవు. మీరు పలకకపోతే, భూమి కమ్మని పలకకపోతే కలుగునా? ఆయన ఆలోచనలు ఉంటే బయటకు వస్తుందా? ఏమవ్వాలి అది? రూపం బయటకు రావాలి.
ఇప్పుడు బయటికి ఒకసారి వదిలేను అనుకోండి, అది మళ్ళీ వెనక్కి వస్తుందా? దెబ్బ కొట్టే ఏం అవ్వదు, కోసే ఏం అవ్వదు, మాట ఇసిరే అది ఉండిపోద్ది. కారణం ఏంటి? అది బయటకు పలకబడింది. ఇప్పుడు నీ నాలుకకు రాకమునుపు ఆయనకు తెలుసు, నువ్వు రాకుండా ఆపేస్తే నువ్వు ఎప్పుడు పాపిగా ఎంచడు దేవుడు. ఒక్క మోహపు తలంపు తప్ప, అది ఇంకా ప్రమాదం, దీనికన్నా ప్రమాదం. అందుకే చాలామంది ఇంకో రకంగా దాన్ని సంబంధించి, అందుకేంటంటే దానికి పరిష్కారం దేవుడు పెట్టాడు. ప్రతి వానికి సొంత భార్య ఉండటం మేలు. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి పురుషునికి సొంత పురుషుడు సొంత స్త్రీకి పురుషుడు ఉండాలి, పురుషుడికి స్త్రీ ఉండాలి. సో ఏమో ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అంతేగాని నీ మైండ్లో ఏ కెమిస్ట్రీ ఉందో దేవుడికి తెలిసిన తర్వాత నీ నోట్లోకి మాత్రం ఆ పదాలు రానివ్వకుండా చూసుకోండి. నీ తలంపులన్నీ అనేది ఇప్పుడు ఈ కాన్సెప్ట్తో నేను ఒక వ్యక్తి మీద అభాండాన్ని మోపినప్పుడు, అపనింద మోపినప్పుడు, వాడి మీద ఏమైనా పితృలు చెప్పినప్పుడు, చాడీలు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఈ పదము చెప్తున్నటువంటి కొండాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నా తలంపులు దేవుడు చూస్తున్నాడు కాబట్టి, నా చర్య ఆయన పరీక్షిస్తున్నాడు కాబట్టి, దాని లోపల నేను ఆపుకోగలిగితే దేవుడు నీ అందరూ ఆనందిస్తాడు, కంట్రోల్ చేయగలిగితే. అయితే చేసి 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 ఒకసారి బరస్ట్ అయితే కుదరదు, ఎన్ని కలిపి ఒకసారి వస్తుంది. చాలా రోజులు ఆపుకుని ఆపుకుని ఇంకా నా వల్ల కాలేదని అంటారు కదా, వల్ల కాకపోవడం ఏముండదండి, అలాంటి ఏం చెప్పకండి, అలాంటి అబద్ధాలు చెప్పకండి. నా పరిస్థితి మరి మీరు అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకోండి, దేవుడు ఆల్రెడీ అర్థం చేసుకున్నాడు. సో దేవుని ఎదుట నిందారోపణ లేకుండా నిలబడిన ఏకైక పురుషుడు క్రీస్తు. క్రీస్తు ఏ ఆత్మచేతైతే అభిషేకించబడి కంట్రోల్ చేయబడ్డాడో, అతని శరీరం మీద ఉన్నటువంటి అదే ఆత్మను, అదే దేవుని యొక్క ప్రేమను నీ మీద నా మీద కూడా దేవుడు కుమరించాడు. కాబట్టి నువ్వు యేసుప్రభు పాపం చేయకుండా ఉండగలిగినట్లు నువ్వు ఉండగలవు, నేను ఉండగలను. అంతేగాని నేను ఉండలేకపోతున్నాను, యేసుప్రభు కాబట్టి ఉన్నాడు అలాంటి సాకులు చెప్పి నువ్వు తప్పించుకుందామంటే పాపం ముందు నువ్వు నరకలో పెట్టిపోతావు, కండిషన్స్ లేవు. సో ఉన్నాడు ఉంటాను అంతే. ఎందుకు? యేసుని ప్రేమించినట్లే నన్ను ప్రేమిస్తున్నాడు. యేసు మీద ఏ అభిషేకం ఉందో అదే అభిషేక పాత్ర నా మీద ఉంది. యేసుకి వాక్యం ఏదైతే ఉందో అదే వాక్యం నా ముందు పెట్టాడు ఇప్పుడు. సో నాకు ఇంకా కృప ఎక్కువగా ఉంది, సో నేను గెలవగలను. దేవుని కృప నా మీద విస్తారంగా ఉంది. ఆ నమ్మకంతోనే మీరు పరిచర్య చేయండి, ఆ నమ్మకంతోనే మీ జీవితాలను ముందు కొనసాగింపు చేయండి, ఆ విశ్వాసంతోనే బతకండి క్రైస్తవ్యంలో. అంతేగాని క్రీస్తు దగ్గరికి వచ్చి పర్వాలేదు గ్రాంటెడ్గా ఒక విషయం ఇంకొకటితో తప్పు మాట్లాడుతున్నాం అంటే దేవుడు ఆనందించేవాడు కాదు, నిన్ను క్షమించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. జాగ్రత్త. అయితే ఇక్కడ ఈ చెడ్డ లక్షణం ఇంకోటి ఏంటంటే, అవతల వ్యక్తిని నీ హృదయంలో చెడ్డ స్థానాన్ని కలిగించడానికి నువ్వు ఒక పక్క తపన పడుతూనే, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటి ఆ బ్యాడ్ ఇంప్రెషన్ని జాగ్రత్తగా పెట్టుకుంటూనే నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ లక్షణం నిన్ను నువ్వు గొప్ప చేస్తుంది, చెడ్డ అభిప్రాయాన్ని గొప్ప చేసుకుంటుంది. వాళ్ళకన్నా నేనెవరు ఇప్పుడు? యువర్ ఆల్వేస్ గుడ్ కదా, వాళ్ళే కదా బ్యాడ్ అంతా. సో నేను గుడ్డు అనేటువంటి అభిప్రాయానికి ఎక్కువ సార్లు తిప్పలు పడుతూ ప్రయత్నం చేసుకుంటూ నన్ను నా సొంత ఆపేక్షను సాధించడానికి ప్రయత్నం చేస్తాను. నువ్వు అనుకున్నది సాధిస్తాను అని నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒకటి అంటే, పట్టుదల పడితే, పంతం పడితే, పౌరుషం పడితే, ఆ పని నేను సాధించి తీరుతాను అని నువ్వు అనంటే, భౌతిక విషయాలను సాధించండి తప్పలేదు, ఆత్మీయ విషయాలను సాధించండి తప్పలేదు, కానీ ఒక వ్యక్తి మీద అభిమాన విషయాలు సాధించాలనుకుంటే మాత్రం నువ్వు పాపం చేస్తావు. ఫిజికల్ థింగ్స్, నేను గోల్డ్ మెడల్ కొట్టాలి, దీనివల్ల ఎవరికి నష్టం ఏం లేదు, నువ్వు కొట్టు సంపాదన, ఇల్లు ఎలాగైనా కట్టి తీరుతాను, కట్టు, నీకేం నష్టం లేదు, భూమి భూకంపం వచ్చేంతవరకు ఉంటుంది, తప్పేం లేదు. నేను ఏదైనా సంపాదించి ఉద్యోగం కొడతాను, కొట్టు, గ్రూప్ వన్నో గ్రూప్ టూవో ఫైవో ఏదో ఒకటి కొట్టు, వస్తుంది నీకు ఉద్యోగం. ఇవేవి నీ ఆటంకాలు కాదు. ఆత్మీయంగా పనికి ఏదైనా సాధించాలి, రైట్, అది కూడా సాధించు, ఏమీ అవ్వదు. కానీ ఏదైనా సాధించాలి అనే నెపంతో నీ అంతరంగంలో ఒక వ్యక్తిని కనుక సాధించాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుని ఎదుట తీర్పులు పడతాం. ఒక వ్యక్తిని సాధించలేవు. మీకు ఈ లక్షణం పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే చెవిగలిగిన వాడు ఇంకెప్పుడు తప్పు చేయడు. దేవుడు ఒక మనిషిని సాధించాలనుకుంటే ఏమవుద్ది చెప్పండి, మీ పక్కన అడగండి, దేవుడు సాధించాలనుకుంటే ఏమవుద్దని ఆలోచించండి. ఏమవుద్ది దేవుడు ఒకరిని పట్టుకుంటే? ఏం చేస్తాడనుకుంటున్నారు దేవుడు సాధించడం మొదలెడితే? పిల్లలు మనల్ని సాధించే స్థాయి ఒకలా ఉంటుంది. ఎలాగా?
అరే నిజంగండి, అడు పాకుతున్నాడు, ఇవ్వకపోతే మెడ తీసుకొని తలకాయ తీసుకొని గుండు నేలకి దడి 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 గుద్దేస్తున్నాడు. అసలు ఎంత స్టన్ అంటే అలా మనం చూడండి, అడు ఎలాగా వదిలే అన్నాను. కొట్టుకుంటాడంటే అంతే, దెబ్బ తగలదంటే తగులుతుంది, కానీ ఇప్పుడు భయపడుతుంది ఎవరు? ఇప్పుడు ఆడు ఎవరిని సాధించాలనుకున్నాడు? ఆడి శరీరం నష్టపోతుందని ఆడికి తెలియట్లే, దెబ్బ తగిలించుకొని ఆ రేంజ్లో ఒక చిన్నపిల్లోడు పాకుతున్న పిల్లోడికి పట్టుదల వచ్చి పంతం వస్తే కొద్ది రోజుల తర్వాత తెలుసు దానికి ఏంటో, అది ఏంటో మంచి చెడు. అదే చదువుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పిల్లలు, ఏది 5వ తరగతి లోపల పిల్లలు, వాళ్ళకి ఏదైనా సాధించాలంటే వాళ్ళ దగ్గర ఉన్న పరమాయుధం ఏడుపు. ఆ ఏడుపు కూడా గొక్క తిప్పని ఏడుపు, ఏడిసి నాకు ఇవ్వకపోయేంత వరకు ఈ మధ్య ఇంకా తెలివితేటలేనట్టు ఇంట్లో ఆడవట్లే బయటకు వచ్చి ఏడుతున్నారు. అవునా? పరిగెత్తి బయటకు వెళ్ళిపోవడం అని ఏడుతుంది వీధిలో వాళ్ళందరూ బయట, ఏమైంది 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 అంటే ఏమవుద్ది, అందరూ నోరు మూసుకునేంత వరకు దాన్ని నోట్లో పందరేయాల. విపరీతమైన ఏడుపు, సాధించటానికి ప్రయత్నం. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఒకే వస్తువు గురించి, ఒక బట్టల గురించో ఒక కలర్ గురించో ఒక ఏజ్లోకి వచ్చేటప్పటికి ఒక 20స్లో ఆ ఫైట్లో సాధించడం ఎలా ఉంటుంది చెప్పండి? ఎవడు బలం ఎంత అది తేల్చేసుకుంటాడు అన్నదమ్ముడు. వీళ్ళిద్దరు అయితే కొట్టుకుంటారు, మగపిల్ల అయితే డిషు డిషియే, ఏం తేడాలు ఉండవు, ఎవడు ఓడిపోతే ఆడు గెలిచినట్టు మిగిలినోడు. ఈ ఆడపిల్లల పద్ధతి సాధింపులు ఎలా ఉంటాయి? అదో రకం అదో రేంజ్లో ఉంటుంది. భార్య భర్తను సాధించడం ఎలా ఉంటుంది చెప్పండి? యూనివర్సల్ ప్రాబ్లం అంటారంట దీన్ని, ఇది లోకల్ కాదు ప్రపంచంలో ఉండే సమస్య. ఈ సాధింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఉద్యోగి వాడి కింద నుండి సాధించడం ఎలా ఉంటుంది? అధికారి కింద నుండితో సాధించడం ఎలా ఉంటుంది? సాడిస్ట్ యజమాని దగ్గర పడి చూడండి, ముస్కరులైన మీ యజమానులకు మీరు లోబడి ఉండుడి అని అంటే బైబిల్ అగ్గడిది గుడ్డ అన్నట్టు ఉంటుంది. వేడి బైబిల్ ఇలాగే చెప్తుంది, ఆ పేజీ లేకుండా చింపిసినోడు కూడా ఉన్నాడు. అసలు మెంటలు వచ్చేదండి, ఏదో సందర్భంలో మందు పెట్టేద్దాం కాఫీలు అనుకుంటా, నిద్ర రావాలంటే ఏం చేయాలి, కళ్ళు మూసుకుని అది గుర్తొస్తుంటే ఇంకెక్కడ పడుకుంటుంది, కాపురాలు చేయరు ఇంట్లో, ఉద్యోగాలు మానేయాలనిపిస్తుంది. సేమ్ సిచ్యువేషన్, దేవుడు నేను సాధించాలనుకుంటే ఎలా ఉంటుంది? ఇన్ని సాధింపులు విన్నావు, దేవుడు సాధిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బతకగలవా అసలు? నువ్వు ఊపిరి తీయగలవా? నిజం చెప్పనా, దేవుని వాక్యం మీద ఎవడైతే పడితే వాడు అలాగే ఉంటాడు. వాక్యం మీద పడి చూడండి, బండ మీద పడి నలి చేయడం గురించి మాట్లాడుతున్నాను చూసారా, అది కనుక జరిగితే దేవుడు ఎలా సాధిస్తాడో నీకు తెలుస్తుంది. అప్పుడేనండి కర్కోటకమైన హృదయాలు ఆత్మతో నింపబడి పరిశుద్ధులుగా మారిపోతారు, రూపాంతరం చెందిపోతారు. ఆయన చేత అది జరిగితే ఎలాంటి మనిషి అయినా రూపాంతరం చెందుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, ఇంకా మారాలని కనికరంతో వదిలేస్తున్నాడు. కృప కనికరంతో దీర్ఘశాంతంతో మన కోసం ఎదురు చూస్తున్నాడు. అది గనక పడ్డాడా, ఆ తర్వాత నీ లైఫ్ నీకు అనిపిస్తుంది, చీ ఏనా బతుకిది, నా తలంపును చూసేస్తున్నావా నువ్వు, నా ఆలోచన నువ్వు వెతికేస్తున్నావా, నా పదం నువ్వు చూసేస్తున్నావా, నేను కూర్చోవడం నువ్వు చూస్తున్నావా, నేను నడవడం నువ్వు చూస్తున్నావా. వచనాలు మీకు అర్థమైనాయా? 139 నిజంగా ఇప్పుడు విన్నావేమో, ఇప్పుడు వరకు నువ్వు చదివేసి ఉంటావు దాన్ని, వినలేవు. కూర్చోవడం తెలుసు, చదువునా మళ్ళీ? నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. అంటే నువ్వు ఎందుకు లెగుస్తున్నావో తెలుసు, నేను ఎందుకు ఎక్కడ కూర్చున్నావో తెలుసు, ఇంక అక్కడి నుంచి నీ లైఫ్ ప్లాన్ చేయండి ఎలా చేస్తారో. ఆయన తలంపులు నాకు ప్రియమైనవని చెప్పగలవా? పరిశీలించు, నా హృదయాన్ని పరిశోధించు, ఆయాసకరమైన మార్గాలను నేను చూడు. దేవుని సన్నిధిలో ఆ చెడ్డ తలంపు చెడ్డ మాటలు వినే లక్షణం, అడిగే లక్షణం, ఆరా తీసే లక్షణాలు నీకు విజయం పొందాలి. ఈ మూడు నీకు ఉండకూడదు. ఒకటి చెప్పే లక్షణం, రెండు వినే లక్షణం, మూడు అడిగే లక్షణం. మీ పక్కలకు చెప్పడం గుర్తుంటుంది, చెప్పే లక్షణం, వినే లక్షణం, అడిగి ఆరా తెలుసుకునే విషయం. ఈ మూడు నీకు ఉండకూడదు. నువ్వు అడిగినప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా మీరు జాగ్రత్తగా ఇవ్వండి, అలాగ అటకదా వదినే అని అనుకో, దానికి తెలియదు నువ్వు ఇచ్చినట్టు. అలాంటి కొత్త కొత్త ఏమి ఇవ్వకు, నువ్వు అటకదా అంటే ఏమో నమ్మ నాకు అదంతా తెలియదు, నాకు ఎలా తెలుసు అని నీకు యాడ్ చేస్తుంది. అసలు అలాంటి పదాల సందర్భంలో నా పరిశుద్ధత, దేవుడు నన్ను
ఎంత ఎక్కువగా చూస్తాడో నా హృదయం దేవునితో కనపడాలి. అసలు ఇంక అక్కడ ఆ పదం నీ మనసులో నుంచి బయటికి రావడానికి తెలుసు జారిపోద్ది, తడారిపోతే ఊరుకో డాక్టరు, నాలుగు తడారిపోతే ఏం చేస్తాడు, నాలుకల్లాగనమని సెలైన్ పెట్టించి ఎక్కుతాడు. ఎందుకు? నీరుతో ఉండకపోతే చచ్చిపోతావు నువ్వు. నాలిక ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? తడిలో ఉంటుంది. అందుకని ఏమవుతుంటుంది? జారిపోద్ది. ఆ జారక మునుపు దాన్ని ఆపాల, దేవుడు చూస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఈ మాటల్లో ఎప్పుడూ కూడా ఆ వినే లక్షణం, అడిగే లక్షణం, కనుక్కుని ఆరాధించే లక్షణాలని మీరు ఎప్పుడూ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అధిక కుతూహలంతో తప్పులు వెతకడంతో పాటు ఊహించడం ప్రమాదం. అధిక కుతూహలాపేక్ష నువ్వు అడగడంతో పాటు, చెప్పడంతో పాటు, వినడంతో పాటు ఊహించడం ప్రారంభమవుతుంది. అధిక కుతూహలాపేక్ష ఏమై ఉంటుందంటారు? ఏమో నాకు తెలియదమ్మా, అక్కడితో ఆగండి, ఆ తర్వాత మీకు చాలా తెలుస్తాయి చూడండి. ఏమో నాకు తెలియదు అన్నాక మీకే తెలిసిపోతాయి చాలా, మీకు పాతవన్నీ గుర్తొస్తాయి. రీళ్ళు ఏది నిజంగా చెప్తాను, మీ ఫోన్లో మీరు చూసినటువంటి లాస్ట్ రీల్ ఏంటో మీరు చెప్పగలరా? కానీ ఎన్ని రీళ్లు చూశారో చెప్పగలరా? చెప్పనా, నేను కొన్ని లక్షలు చూశారు కానీ ఒకటి గుర్తులేదు. ఎందుకు? మీకు ఉపయోగం లేదు కాబట్టి మీకు అది గుర్తులేదు. మరి ఉపయోగం లేని దాన్ని చూడటానికే రోజు పెట్టుకున్నాం ఎందుకు? అదే తెలియదు, నీకేది గుర్తుండదు, నీకు కావాల్సినవి గుర్తుంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నానే కుతూహల అపేక్ష, అవి నీకు కావలసిన విషయాలలో నీ జ్ఞప్తిలో నుంచి కొన్ని ఊహలని సృష్టిస్తాయి. మనిషి శరీరానికి చాలా గొప్ప మేధస్సు ఉంది. దేవుని యొక్క గుణలక్షణాలు నీలో ఉన్నాయి, దేవుని యొక్క జ్ఞానము నీలో ఉంది, దేవునికి ఉన్న ప్రతి ప్రత్యక్షత నీ లోపల ఉన్నాయి. దాన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే ఒకడు ఋషి అవుతాడు, ఒకడు జ్ఞానం అవుతాడు, ఒకడు మేధస్సు అవుతాడు, ఒకడు మరొక దాన్ని సంపాదించగలడు. కానీ నీవు దాని వైపు నీ బ్రెయిన్ని సరిగ్గా సద్వినియోగం చేయలేక అనవసరమైన ఊహలకు వెళ్ళడం వల్ల, ఆలోచించడం వల్ల చాలా చెడ్డ విషయాలకి మనిషి మనిషి ఓపెన్ అవుతున్నాడు. సరిగ్గా డెడికేట్ చేసుకొని చూడండి, మీరు ఏం చెయ్యలేమనుకున్నారో అవన్నీ మీరు సాధించగలరు. ఈ ప్రపంచంలో మనిషికి అసాధ్యమైనది ఏం లేదు, ఎందుకంటే నువ్వు దేవుని ప్రతిష్ఠి కాబట్టి సమస్త చేయగలవు. అయితే నీకున్న శక్తి సామర్థ్యాలను నువ్వు అంచనా వేస్తున్నావు, నీ గురించి నువ్వు తెలుసుకోవడం ప్రారంభిస్తే ఈ అంచనాలు దాటిపోతాయి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలవగలవు. సో దానికి నువ్వు ఏదో తపస్సో లేకపోతే యజ్ఞమో యాగమో అవన్నీ పక్క పెట్టండి, అవన్నీ తాంత్రిక పద్ధతులు, ఆత్మీయ పద్ధతులు కాదు. ఆత్మీయమైన పద్ధతుల్లో నీ జ్ఞానములో నుంచి నీ గురించినటువంటి ఆ బలహీనమైన పరిస్థితుల్లో ఊహించడానికి నా మనస్సును కనుక నేను అదుపు చేయగలిగి ఒక వ్యక్తి మీద చెడ్డ అభిప్రాయం రావడానికి నేను ఎందుకు ఊహించుకోవాలి? ఆ వ్యక్తి గురించి నేను ఎందుకు ఇలాంటి చెడు విన్నప్పుడు నా మనసును ఒప్పుకోవాలి? ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ బలహీనతలు నా కళ్ళతో చూస్తున్నప్పుడు నేను ఎందుకు అడ్మిట్ చేయాలి? వాళ్ళని ప్రేమించడం కదా నా లక్షణం, నా లక్ష్యం అని దైవికమైన పద్ధతిలో నిన్ను రావడం ప్రారంభిస్తే నీకు శత్రువు ఉండడు. యేసుప్రభు ఏం చేస్తాడు చెప్పండి? మీ ద్వేషాలు మీ పాపాలు గుర్తుపెట్టుకోవడమేనా ఆయన పని? మిమ్మల్ని ప్రేమించడానికి ప్రయత్నం వెతకడమా? ఏం చేస్తాడు ఆయన పద్ధతి? ఆయన మీ మీద పడితే మీరు అలా ప్రేమించరా? మరి అప్పుడు మీకు ద్వేషం ఉండడు కదా, మీకు ఆ కొండలు చెప్పే అవకాశం ఉండదు కదా, కుతూహల అపేక్షలు రాదు కదా. సో ఆ ఓవర్ ఎగ్జామినల్ థింకింగ్ని నువ్వు కంట్రోల్ చేయి. ఏదేదో ఊహించేసి, ఏదేదో ఊహించేసి, ఏదేదో ఏదేదో అనవసరమైన విషయాలపై ఎప్పుడు కూడా ఆ ఊహించడానికి ప్రయత్నం చేసి ఏమీ ట్రై చేయకండి. అయితే ఇక్కడ ఒక మాట, అపార్థం చేసుకోవడం కానీ నమ్మకం కలిగించేలాగా ప్రయత్నం చేయటం కానీ ఒక మనిషి ఎప్పుడు వేరొక పరిస్థితుల గురించి ప్రయత్నం చేయకూడదు. అపార్థం కలిగించేలాగా కానీ నమ్మకం కలిగించేదిగా కానీ. ఇక్కడ మీరు ఓ మాట చెప్తాను వినండి, అవతల వ్యక్తి గురించి నేను విషయం నిజం చెప్పాను అనుకోండి, కొంపలు ఆరిపోతాయి, కూలిపోతాయి నిజం చెప్తే. సో ఇప్పుడు నిజం చెప్పను, అలాగనే అబద్ధం చెప్పచ్చా, కల్పించి చెప్పచ్చా? చెప్పకూడదు. ఇప్పుడు నేను నిజమో చెప్పను అబద్ధమో చెప్పను, అలాగని వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటే ఊహించి చెప్పను. కానీ ఈ మూడింటి మధ్యలో నీ మనస్సులో నుంచి పాజిటివ్గా ఊహ పెరుగుద్దా, నెగిటివ్గా ఊహ పెరుగుద్దా, ఏది ఎక్కువ పెరుగుద్ది చెప్పండి? అందరికీ నెగిటివ్ ఫీలింగేనా, ఒక్కళ్ళు కూడా పాజిటివ్ అనలేదు ఎందుకు?
ఎందుకు అనలేదో చెప్పనా? ఈ లోకం అంతా అపవాదితో నిండి ఉంది. ఈ గాల్లో వాడు ముందు మనకు ఆ ఇన్ఫర్మేషన్ ముందు పంపిస్తాడు. వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారు అనుకుంటారు, విడిపోయి ఉంటారేమో అని ఫీల్ అవుతుంది సార్ ఫస్ట్. వాళ్ళు చెడిపోయి ఉంటారంటారు, బాగుపడిపోయి ఉంటారు, లేదంటే గొప్పవాళ్ళు అయిపోతారు అనిపిస్తుందా? ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? ఒక గంట లేట్ అయిపోయారండి, ఎక్కడికో వెళ్ళుంటారంట, ఏమన్నా యాక్సిడెంట్ అయ్యిందేమో అనిపిస్తుందా? ఏమనుకు నీ మని నీ ఫస్ట్ మనసు కీడి శంకిస్తుందా, మేలు శంకిస్తుందా? ఏం మేలు ఎందుకు శంకించదు? తప్పు ఎక్కడ ఉందండి? అసలు ఆదికాండం 6వ అధ్యాయం, దేవుడు బాధపడ్డాడు. నరుని యొక్క ఊహ అంతయు కేవలము చెడ్డది, అంతే మంచిది ఉండదు. అసలు మంచి ఆలోచించవు. ఏమన్నా అయ్యిందనుకోండి, అమ్మ పడిపోయినంటే దెబ్బ తగిలిందన్న, పడిపో దెబ్బ తగలాలా? అమ్మ పోర్లే లేచి వచ్చావు అనొచ్చగా, అని నోరు పడిపోను అందో, ఏది చెప్పినా ఏమన్నా అర్థమవుతుందా? ఏంటి ఇంత చెడ్డోళ్ళమా క్రైస్తవులు, చిచి అలా అయిపోయాం మరి. నేను ఏదైనా ఏమండా సంబంధం అంటే తప్పిందా, నీ నోరు పడా ఎందుకు తప్పిపోయిందా, అయిపోయిందేమో అని అంటే మీ ఫేస్ అలా పెట్టారండి అంటే, అంటే ఊహించేస్తావా? అదే కదా ఉద్దం చెప్తుంది, కొండలు చెప్పే లక్షణంలో ఊహ, ఊహలో చెడ్డది, చెడ్డదానిలో చెడిపోయే ఆ నెగిటివ్ ఆలోచన. ఎవ్రీ టైం రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తారు నాకు, అసలు ఇంక మనకి టారెత్తిపోద్ది. ఎంతకు మునుపు ఏం పెద్ద భయం ఉండేది కాదు, లేచి ఏ టైం అయినా ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు ఆ టైంలో ఫోన్ ఎత్తారంటే తెలియకుండా లోపల భయం వేస్తుంది, ఏమవుద్దు ఇప్పుడు ఈ ఫోన్లో ఏం చెప్పాలో అని. ఇప్పుడు ఇప్పుడు తీసుకుందాం అనుకోండి, వెంటనే నాకు కొంతమంది ఉన్నారని, అన్నయ్య కంగారు ఏం లేదని క్యాజువల్గా ఫోన్ చేశాను. 11 గంటలు నీ క్యాజువల్లా, నీకెంత ఆనందం రా. అంటే అంటే ఒక విషయం మీకు చెప్తాను, పొద్దున్న చెప్పచ్చుగా, కుతూహల ఆపేషగలిగినోడికి సమయం ఉండదు, టైంతో సంబంధం ఉండదు, రాత్రి పగలు వాడికి తెలియదు. ఎందుకంటే ఆడి మైకింవే వేరు, మైండ్ అంతా వేరే దానిలో కనెక్ట్ అయి ఉంటుంది, ఆ లోకం వేరు. అలాంటి వాళ్ళతో మీరు పడితే దేవుడు ఏమైపోతాడు అంటే, ఆడికి ఎనీ టైం దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు మనుషులు కూడా ఊహిస్తాడేమో కదా. జాగ్రత్త, ఈ కుతూహల అపేక్షలో అధికమైన ఊహించేటువంటి ఆ పరిస్థితిలో, ఆ అపార్థం చేసుకునేటువంటి పరిస్థితికి, ఆ కల్పించేటువంటి పరిస్థితికి, ఆ సమయానికి నీలో విచక్షణ కోల్పోయి చేస్తుంది. అది నేను చెప్పాలనుకున్నది. యు లూజ్ యువర్ సెన్స్, సడన్గా నువ్వు కోల్పోతావు. సడన్గా మిమ్మల్ని అడిగిన వెంటనే మీకు తెలియకుండా స్పాంటేనియస్గా అబద్ధాలు చెప్తారు, చక్చక్ వచ్చేస్తాయి అంతే. రెండోది, అవతల వాళ్ళని మీరు మంచి చేయాలని, మెప్పించాలని, సమాధానపరచాలని రకరకాల ప్రయత్నాలలో అనేక మంది చెప్పినట్లు అనేక మంది మీద కూడా మీరు విచక్షణ కోల్పోయి ప్రతీకారేచ్ఛగా కొండలు చెప్పేస్తారు. నేను అనలేదండి, వాళ్ళు అన్నది చెప్పానండి. వాళ్ళెవరు, వాళ్ళెవరు పుట్టితే ఎవరు ఉండరు, నువ్వు అనేస్తావు అంతే. ఏ నీ నీ బాధ, నీ భావం ఏమైంది ఇప్పుడు చెప్పండి. కొంతమంది గ్రూప్ని నువ్వు క్రియేట్ చేస్తావు, పుట్టిస్తావు. అందరూ అనుకున్నారు, నేను అనుకున్నానండి. అందరు ఎవరు ఇప్పుడు ప్రెస్ వాళ్ళు ఏమంటారు, ప్రజలందరూ ఇలాగే అంటున్నారు అంటారు, ఉంటుదే అవతరాడు అంటారు, ఆడెవడు అంటారు, నువ్వే అంటున్నావు అంటారు. ఇది నా మాట కాదు, ప్రజల మాట. ఇదంతా నిజమేనా? ఆ ప్రజలు కొంతమంది ఉంటారు, కనెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, కోపం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, మనం కామన్ వర్డ్. ఇదే సమయంలో మరికొంతమందిని నువ్వు తెలియకుండా వాళ్ళందరినీ కూడా దీనిలోకి ఏం చేస్తావు, యాడ్ చేసేస్తావు, లాగేస్తావు. ఆ టైంలో వాడి మైండ్లో నీతో తిరిగే వాళ్ళకి ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుద్ది అవతలడికి? మనందరి మీద ముద్ర వచ్చేది కదా. వాడి మీదకి ఆ చెడ్డ ముద్ర రావడానికి కారణం ఎవరు? నీవు చెప్పే కొండలు. నిజానికి నువ్వు భాషాపరమైనటువంటి పెద్ద అభిప్రాయం ఇవ్వలే, కానీ నీ లోపల తెలియకుండా కొండలు చెప్పే మనస్సాక్షి యొక్క పదం బయటికి తీసుకొస్తుంది. ఇది ఎంత ప్రమాదమో మీకు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దూది తెలుసు కదా మీకు, దూది కాటన్, సర్జికల్ కాటన్ కానీ మీ ఇంట్లో ఉండేటువంటి కాటన్ కానీ, పత్తి అంటాం కదా, దాన్ని తీసుకొచ్చి దాన్ని మీరు ఎంత సన్నగా ఓపెన్ చేయగలిగితే అంత దాన్ని తీయండి. తీసి గట్టిగా మీ రెండు చేతుల నిండా గుప్పుడు పెట్టుకోండి, సన్న సన్న పీసెస్ తీసేయండి. మ్యాక్సిమం ఎంత అంటే మీరు ఎంత మీ ఓపిక తీయగలగల, కానీ కాటన్ ఎంత వస్తుందో తెలుసా, ఎన్ని పోగులు రాగలదో తెలుసా,
మీ ఓపికే అసలు మీకు దాని లోపల ఇన్ని పోగులు ఉన్నాయా అన్న విషయం మీకు అప్పుడు తెలుస్తుంది సార్. మైక్రోస్కోప్ని చూస్తే ఇన్ని తీసేయండి, పట్టుకోండి. ఏం చెయ్యొద్దు, గాలికి వ్యతిరేకంగా ఏం చెయ్యొద్దు, బయటకు వచ్చి ఇలా ఓపెన్ చేసి పెట్టండి. ఏం చేయొద్దు మీరు, వన్ గట్రా ఊతొద్దు, అలా ఉండండి అంతే. బయటకు వచ్చి ఇలా పెట్టుకుని ఎన్ని ఉన్నాయో అని అలా ఆశ్చర్యపోతూ ఉండండి. కొద్ది నిమిషాలకి ఏమైపోతాయి, ఎగిరిపోతాయి. మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకురండి. అస్సలు కలెక్ట్ చేయడం చేయొద్దు, వెళ్ళిపోతున్న దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏమవుద్ది, ఎన్ని పోగులు తేగలవు, ఎంత సన్నగా తీస్తే అంత సన్నగా ఏమవుతుంది. ఈ కొండలు ఒకసారి నువ్వు ఓపెన్ చేసిన తర్వాత నీ చేతుల్లోకే రానటువంటి చెడ్డ లక్షణం. భయంకరమైన విషయం చెప్పన, దీనికి క్షమాపణ లేదు. దేర్ ఇస్ నో అపాలజీ ఫర్ దిస్. ఈ స్లాండర్కి మీకు ఫర్గివ్నెస్ లేదు. నువ్వు ఏం చేసినా ఆ దూది గాల్లోకి ఎగిరింది అంతే. నువ్వు తేలేవు, నువ్వు పట్టుకోలేవు, సారీ లార్డ్ అనలేవు, దేవుడు నిన్ను క్షమించాను బిడ్డ అని కూడా చెప్పలేడు. అంత చెడ్డ లక్షణం ఈ కొండలు. ఎవరు ఇలా చెప్పుండరు కదా మనకి, ఇంత తీవ్రమైందని మనకు తెలియదు కదూ. తెలుసుకోకపోవటం మందే తప్పు. ఈ భయంకరమైన బలహీనత నీ లోపల ఏ రేంజ్లో ఉందో నీకు తెలుస్తుందా అప్పుడు? లేదంటావా, లేదా, లేదా, లేదా. ఒకసారి ప్రభు ఏమన్నాడో తెలుసా, నువ్వు మౌనంగా ఉన్నా ప్రమాదమే అన్నాడు. నేను సైలెంట్గా ఉన్నాను కదా ప్రభు, నాకేం తెలీదు అన్నాను. నువ్వు సైలెంట్గా ఉండడమే ప్రమాదం అన్నాడు. అలాగే నోరిప్పితే లేనిపోయిన మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడాలి, ఉన్నది మాట్లాడన్నాడు. మాట్లాడితే అదేమైనా అవుద్దేమో అని భయం ప్రభు అని అంటే, ఆహా ఏం మాట్లాడితే అవ్వద్దని అనుకుంటున్నావు, అదే నెగిటివ్ ఫీలింగ్ అన్నాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి ఈ విషయాన్ని ఎంత విశ్లేషించి నువ్వు అర్థం చేసుకోవటానికి నేను తిప్పలపడుతూ చెప్తున్నానంటే, నిజానికి ఈ భాష కూడా నా దగ్గర లేదు. ఇంత ఎక్స్ప్లనేటరీ సబ్జెక్ట్ కూడా నాకు రాదు. నేనేమి సైకాలజీ టీచర్లేదు. కాకపోతే ఈ పాపము తాలూకా ఇంటెన్సిటీ తెలిసిన తర్వాత నా లైఫ్లో నిద్రపోతున్నా వేరే కనబడుతున్నాయి, నిద్రే రావటం మానేసింది, భయం స్టార్ట్ అయింది, దేవుని భయం స్టార్ట్ అయింది. దావీదు ఎందుకు దేవుని దగ్గర యథార్థపరుడు అనేది ఇప్పుడు నాకు నచ్చాడు. దావీదు ఎలా చెప్తావు, చూసుకో, చెక్ చేయి, చెక్ చేయి, నా హార్ట్ చెక్ చేయి అంటే సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు ఏమంటారు తెలుసా, నేను యథార్థంగా ఉన్నాను, నేను నీతిగా ఉంటాను, నేను అబద్ధం చెప్పను, నేను పర్ఫెక్ట్గా ఉంటాను. దావీదు అలాంటి డైలాగ్ లేచాడా? కాదు. అది ఇప్పుడు నేను చెప్పే ఇలాంటి ఎక్స్ప్లనేటరీ థింగ్స్ని నీ అంతరంగంలో పొడుచుకుంటూ తవ్వుకుంటూ వెళ్తే కొంపు 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 బయటకు వస్తుంది, మురుగు కాలవే. ఈ విషయం విచక్షణ కోల్పోకుండా, ప్రతీకార చర్యతో చర్య చెయ్యకుండా నీ హృదయాన్ని దేవుడే ఆపాలి, దేవుడే ఆపాలి. ఎవడు ఆపలేడు, నీకు నువ్వు కూడా ఆపలేవు, కంట్రోల్ అవ్వలేవు, నీ వల్ల కాదు నేను చెప్తున్నాను. దేవుడే ఆపాలి అని అంటే నువ్వు ఎంతగా దేవునికి ఏం చేయాలి, అప్పగించుకోవాలి. ఎంత సరెండర్ అయితే దేవుడు దాన్ని ఆపుతాడో చూసుకోండి. నీ మీద పగ్గాలన్నీ ఎవరవై ఉండాలి, సర్వ హక్కులు, సర్వ అధికారము, నీ బలమంతా ఎవరిదై ఉండాలి. అప్పుడు నీ పదాలు ఏమవుతాయి, నీ థాట్ ప్రాసెస్ ఏమవుద్ది, ఒక వ్యక్తి మీద అభిప్రాయం ఏమవుద్ది, ఎంత రిఫైన్ అవుతుంది నీ అంతరంగం. ఒక తల్లి తన కూతురు గురించి ఎప్పుడు చెడ్డగా ఆలోచించదు, తండ్రి కొడుకు గురించి ఎప్పుడు చెడ్డగా ఆలోచించదు కుటుంబం. ఒకటి వ్యక్తి మీదకి నువ్వు నిందలేసేస్తే స్థాయికి ఎదిగిపోతున్నావు అంటే ఈ కొండలు చెప్పే లక్షణం ఎంత దూరం వెళ్తుందో చూడండి. అసలు ఇంకా అవ్వలేదు, పోరాడదాం. చేసిన తప్పు వెనక్కి ఎలాగూ తెచ్చుకోలేం, అట్లీస్ట్ ఇంక ముందు చేయకుండా ఉండగలిగేటట్లుగా దానికి కావాల్సిన ఆ కంప్లీట్ ప్రొటెక్షన్ని మనం తెచ్చుకోవడానికి తిప్పలు పడదాం. అది నువ్వు నిజం మాట్లాడావని అనుకుంటూ అబద్ధాలు చెప్తున్నా, అబద్ధాన్ని నిజం చేయడానికి నిజాలు మాట్లాడుతున్నా,
సమస్య అయితే నువ్వు గెలవు, అంత మటుకు షూర్. ప్రార్థన చేద్దాం.